దక్షిణాది రాష్ట్రాలకు జరుగుతున్న అన్యాయంపై దుమారం రేగుతోంది. ఇటీవల హైదరాబాద్లో జరిగిన ఆర్థిక సంఘం సదస్సులో దక్షిణాది రాష్ట్రాలు తమ అసంతృప్తిని కలిసికట్టుగా కేంద్రానికి తెలియజేశాయి. ఇలాంటి తరుణంలో కీలక సదస్సుకు బెంగళూరు వేదిక కాబోతోంది. ఇందులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఎలా స్పందిస్తారనేది ఆసక్తి రేపుతోంది. దక్షిణాది రాష్ట్రాలకు జరుగుతున్న అన్యాయంపై దుమారం. నిధుల కేటాయింపు సహా అన్నింటా వివక్ష. ఇటీవలే ఆర్థిక సంఘం ఎదుట గట్టిగా నిలదీసిన దక్షిణాది రాష్ట్రాలు విభజన సమస్యల పరిష్కారం కోసం ఏపీ పోరాటం. ఇలాంటి తరుణంలో బెంగళూరులో కీలక సమావేశం జరుగుతోంది. ఈ మీటింగ్కు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు హాజరు కానున్నారు. దక్షిణాది రాష్ట్రాలకు జరుగుతున్న అన్యాయంపై తీవ్ర చర్చ జరుగుతున్న సమయంలో ఈ సమావేశం కీలకంగా మారింది. ఇందులో ముఖ్యమంత్రి ఎలా స్పందిస్తారనేది ఆసక్తి రేపుతోంది. విభజన సమస్యలు పరిష్కరించకుండా బడ్జెట్లో ఏపీకి తీవ్ర అన్యాయం చేయడంతో కేంద్రంతో పోరాడుతోంది ఏపీ ప్రభుత్వం. విభజన చట్టంలోని అంశాలను అమలు చేయాలని ఏపీ ప్రభుత్వం కోరుతున్నా కేంద్రం పట్టించుకోవడం లేదని ప్రజల్లో ఆగ్రహం ఉంది. ఇలాంటి తరుణంలో దక్షిణాది రాష్ట్రాల వాణి వినిపించే వేదికపై సీఎం ప్రసంగించనున్నారు. దక్షిణాది రాష్ట్రాలను చిన్నచూపు చూస్తున్నారన్న వాదన ఇటీవల బలం పుంజుకుంటోంది. గత కొన్నేళ్లుగా గూడు కట్టుకున్న అసంతృప్తిని ఇటీవల కాలంలో బహిరంగంగానే వ్యక్తపరుస్తున్నారు. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అయితే దక్షిణాదిని మరో దేశం అనుకుంటున్నారేమో అని ఘాటుగా స్పందించారు. మన దక్షిణ భారతీయులు కూడా ఉత్తర భారతీయులకి ఎంత మాతృదేశం మీద భక్తి ఉందో, భారత రాజ్యాంగానికి వారికి ఎంత గౌరవం ఉందో, మనకి కూడా అంతే గౌరవం ఉంది. అందుకని ఒకసారి ఢిల్లీ రాజవీధులకు వినిపించేలా ఒక్కసారి మాతృభూమికి జై కొడదాం. భారత్ మాతాకి, భారత్ మాతాకి. ఇక కర్ణాటక సీఎం సిద్ధరామయ్య అయితే సపరేట్ జెండా అజెండా అంటూ పోరాటం చేస్తున్నారు. మా సంప్రదాయాలు వేరు, మీ కల్చర్ వేరని, దక్షిణాదిపై మీ పెత్తనం ఏంటంటూ ప్రశ్నిస్తున్నారు. కర్ణాటకలో త్వరలో ఎన్నికలు జరగనున్న సమయంలో ఈ సమావేశం హాట్ టాపిక్గా మారుతోంది. కన్నడ నాట బీజేపీ బలంగా ఉండడంతో అక్కడ దక్షిణాది భావన అంటే నిజంగా కమల్నాథులను ఇరకాటాన పడేసేదే. మొత్తమీద సౌత్ అనే ఫీలింగ్ పెరుగుతున్న సమయంలో జరుగుతున్న ఈ మీటింగ్కు ప్రాధాన్యం ఏర్పడింది. అలాగే తమకు జరిగిన అన్యాయంపై కేంద్రంతో పోరాడుతున్న చంద్రబాబు ఈ సమావేశంలో ఏమని ప్రసంగిస్తారనేది ప్రాధాన్యత సంతరించుకుంది. తెలంగాణ ముఖ్యమంత్రి